हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल हाउस वाइफ वॉइस। मीलू गनुक मन चैनल ने फर्स्ट टाइम एवरना चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोनि नन्नु सपोर्ट चेयंडि। अलागे पक्कने ओक बेल ऐकान कूडा उंटुंदि, दान्नि क्लिक चेसि आल सेलेक्ट चेशारंटे नेनु चेसे प्रति ओक्क वीडियो नोटिफिकेशन्स मीकु वच्चेस्तायि। सो इवाल्टि रेसिपी एंटो तेलुसा मन चैनल लो ఇప్పుడు రెగ్యులర్ గా చేసుకునే పకోడీ లాగా కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్ గా మిల్ మేకర్ తో పకోడీ ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ రోజు అప్లోడ్ చేశాను। సో తప్పకుండా వీడియో అనేది లాస్ట్ దాకా చూసేయండి। అండ్ ఫస్ట్ అయితే ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం। అండ్ ఈ బౌల్ తీసుకొని నేను ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ దాకా వాటర్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసి బాయిల్ చేసుకుంటున్నాను అన్నమాట। సో ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా, అలా రావాలి చిన్న చిన్న బుడగలుగా మనకు వస్తున్నట్టయితే అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఒక కప్పు మిల్ మేకర్ ని తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట। సో ఒక్కసారి స్పూన్ తో మొత్తం ఇలా డిప్ చేసి ఒక 10 నిమిషస్ పాటు లిడ్ క్లోజ్ చేసి పక్కకి పెట్టేసుకోవాలి। సో ఒక 10 నిమిషస్ తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని దానిపైన స్ట్రైనర్ ని పెట్టి ఈ వాటర్ అంతా ఒడబోసుకోవాలి అన్నమాట। సో ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే చూడండి, 10 నిమిషస్ తర్వాత మనకి యాక్చువల్ సైజ్ కన్నా కొంచెం సైజ్ పెరిగాయి కదా, ఇలా అవుతాయి అన్నమాట। సో ఇలా అయ్యాక మనం వీటిని వాటర్ మొత్తం రిమూవ్ చేసేయాలి ఒక స్ట్రైనర్ ని యూస్ చేసి। సో ఇలా వాటర్ ని మొత్తం రిమూవ్ చేసాక ఇప్పుడు వీటిపైన కొద్దిగా నార్మల్ వాటర్ అంటే రూమ్ టెంపరేచర్ వాటర్ ని ఇలా దానిపైన పోసేయాలన్నమాట। అప్పుడు మనకి అది టెంపరేచర్ కొంచెం తగ్గుతుంది కదా, అప్పుడు మనం వాటర్ ని మొత్తం స్క్వీజ్ చేసి ఇలా ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి। ఇక్కడ నేను చూపిస్తున్న క్వాంటిటీ 3 మెంబర్స్ కి సరిపడ క్వాంటిటీ। నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులోకి మనకు కావాల్సిన ఇంగ్రీడియన్స్ ని యాడ్ చేసుకుందాం। సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ టేస్ట్ కి సరిపడ salt ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి। నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ దాకా కారం ని యాడ్ చేసుకుంటున్నాను। అలాగే 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ని యాడ్ చేసుకుంటున్నాను। చిటికెడు పసుపు యాడ్ చేసుకుంటున్నానండి। 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆనియన్ పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి। నెక్స్ట్ ఇందులోకి 3 టేబుల్ స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకోవాలి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి। సో ఇప్పుడు ఇలా ఈ ఇంగ్రీడియన్స్ అన్ని యాడ్ చేసుకున్నాక మనం చక్కగా ఈ మసాలాలన్నీ పట్టేటట్టు చక్కగా మిక్స్ చేసి పెట్టేసుకోవాలి అన్నమాట। సో ఈ మసాలాస్ అన్ని మనకు పట్టేటట్టు మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకవేళ మన మిక్సర్ అనేది కొంచెం డ్రైగా అనిపిస్తుందంటే అప్పుడు జస్ట్ 1 టీ స్పూన్ దాకా పెరుగుని వేసి మిక్స్ చేసుకోండి। ఇది ప్యూర్లీ ఆప్షనల్ అన్నమాట, ఎందుకంటే మనం ఆల్రెడీ మిల్ మేకర్ ని సోక్ చేసి పెట్టింటాం కదా, సో అందుకోసమని అందులో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీని మనకు మిక్స్ చేసుకోవడానికి సరిపోతుంది। మనం వాటర్ ని స్క్వీజ్ చేసేటప్పుడు మరీ గట్టిగా స్క్వీజ్ చేసినాము, సో వాటర్ కన్సిస్టెన్సీ మనకు సరిపడలేదు, డ్రైగా ఉంది అని అనిపిస్తే అప్పుడు మాత్రమే జస్ట్ 1 టీ స్పూన్ దాకా కర్డ్ ని యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసి పెట్టేసుకోండి। నెక్స్ట్ ఇప్పుడు ఒక pan పెట్టేసుకొని డీప్ ఫ్రై కి సరిపడ ఆయిల్ ని హీట్ చేసుకోవాలి। ఆ తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వీడియోలో చూపిస్తున్న విధంగా మిల్ మేకర్ ని ఇందులోకి యాడ్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి। అండ్ ఫ్లేమ్ వచ్చేసి మనకు ఆయిల్ హీట్ చేసుకునేటప్పుడైనా మిల్ మేకర్ ని యాడ్ చేసి ఫ్రై చేసుకునేటప్పుడైనా లో టు మీడియం ఫ్లేమ్ మాత్రమే ఉండాలి। మరి ఫ్లేమ్ ఎక్కువ పెట్టినట్టయితే మనకు లోపలంతా ఉడుకోకుండా పైన మాత్రమే చక్కగా ఫ్రై అయిపోతుందన్నమాట। సో అందుకోసమని మిల్ మేకర్ పర్ఫెక్ట్ గా పకోడీ లాగా రావాలి అంటే మనకు లో టు మీడియం ఫ్లేమ్ మాత్రమే ఆయిల్ పెట్టుకోవాలి। అండ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మాత్రమే మీరు ఫ్రై చేసుకోండి। సో ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులోకి ఒక 2 చీల్చిన పచ్చిమిర్చి అండ్ అలాగే కొద్దిగా కరివేపాకులు కూడా యాడ్ చేసుకున్నట్లయితే మనకు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది। అండ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అది కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మాత్రమే ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే దాన్ని తీసి మనం టిష్యూ ఉన్న పేపర్ లోకి వేసినంబటే కొద్దిగా చల్లారిపోయే లోపు కలర్ అనేది ఇంకెక్కువ మారిపోతుందన్నమాట। అందుకోసమని కరెక్ట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ లైట్ కలర్ లో ఉన్నప్పుడు మాత్రమే మనం ఇలా తీసి హాట్ హాట్ గా సర్వ్ చేసుకోవాలి। సో చూసారు కదా, చాలా ఈజీగా మనం కొంచెం డిఫరెంట్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు సోయా చంక్స్ తో పకోడా అనేది చూసారు కదా। సో ఈ రెసిపీ గనుక మీకు నచ్చితే తప్పకుండా ఈవినింగ్ టైం స్నాక్ లాగా అయితే ట్రై చేసేయండి। అండ్ ఎలా వచ్చిందన్నది కామెంట్ బాక్స్ లో అయితే చెప్పండి। ఈ వీడియో గనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి। సో థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై।